వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ లబ్ధిదారులకు అయితే మూడు అదిరిపోయే శుభవార్తలు చెప్పారండి దానికి సంబంధించి వీడియోను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే అమలులోకి వచ్చింది ఈ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా కూడా ఆసరా పెన్షన్ చేత పెన్షన్లు అంటే ఆసరా పెన్షన్లు అయితే నిలిపివేయడం జరగదు ఎందుకంటే ఇది సామాజిక ప్రజలకు ఎంతో అవసరమైనది వారి ఆరోగ్యానికి సంబంధించి కానీ అలాగే మందులు ఇతర అవసరాల ఖర్చులకు సంబంధించి కానీ వాడుకునే వారు చాలామంది ఉంటారు కాబట్టి ఇది అయితే వాయిదా వేయడం జరగదు మరి పెంచిన పెన్షన్లు ఇస్తారంటే పెంచిన పెన్షన్లు అయితే లేవండి పాత పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఎన్నికల సమయంలో ఎటువంటి ఆప్షన్ ఇవ్వడం జరగదు కాబట్టి రేపటి నుంచి అయితే పాత పెన్షన్ల పద్ధతుల ద్వారానే ఈ వికలాంగులకు నాలుగు వేల పదహారులు అలాగే విత్తంతువులు ఒంటరి మహిళలు డయాసిస్ పేషెంట్ ఎవరు ఉంటారో వారికి రెండు వేల పదహారులు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పెన్షన్దారులు అయితే ఒక్కటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మీకు పెన్షన్ బ్యాంకులో పడ్డగానే మీరు వెంటనే తీసుకోండి ఏమవుతుంది బ్యాంకులోనే ఉంచుకుంటాం మాకు బ్యా పెన్షన్తో పనిలేదు అని చాలామంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆ డబ్బులు తీసుకొని వేరే బ్యాంక్ ఖాతాలోనే వేసుకోండి లేదా ఇంకా వేరే ఏదైనా అవసరాలకు వాడుకోండి అలా ఒకే బ్యాంకులో ఉంచితే మాత్రం ఆ డబ్బులు బా వాపసు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది చాలామందికి జరిగింది కాబట్టి మీరు అయితే పెన్షన్ డబ్బులు వెంటనే తీసుకోండి ఇక తర్వాత వచ్చేసి ఉచిత రేషన్ బియ్యం ఈ ఉచిత రేషన్ బియ్యంకి సంబంధించి మన కేంద్ర ప్రభుత్వం అయితే మార్చి వరకు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది ఒక్క రేషన్ ఒక్కొక్కరికి కలిపి ఐదు కిలోలు ఐదు కేజీలు బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కూడా అదే విధంగా పద్ధతిలో పేర్షన్ బియ్యం అయితే పంపిణీ చేస్తారు ఇక మూడవది వచ్చేసి ఆరోగ్యశ్రీ బీమా ఈ ఆరోగ్యశ్రీ బీమా పథకానికి సంబంధించి అయితే ఎటు ఆపడానికి ఎటువంటి ఆబ్జెక్షన్ లేదు ఎందుకంటే ఇది రోగులకు సంబంధించింది కాబట్టి వారి అవసరాలకు డబ్బులు కావాలి కాబట్టి ఎవరైనా హార్ట్ అటాక్ పేషెంట్లు కానీ అలాగే మనకు అలాగే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు కానీ ఇలాగ లేదా డెలివరీ కేసులు ఏవైనా ఉంటే వారికి డబ్బులు వాడుకోవడానికి అయితే ఈసీ కమిషన్ అయితే పర్మిషన్ ఇచ్చింది ఇదే ఫ్రెండ్స్ రేషన్ కార్డ్ లబ్ధిదారులకు మూడు శుభవార్తలు